విజయవాడ రూరల్ రామవరపాడు గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాధాకృష్ణ ఉత్సవ కమిటీ రామవరపాడు ఆధ్వర్యంలో వేడుకలను వైభవోపేతంగా జరిపారు. హరే కృష్ణ 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 హరే హరే నామస్మరణలతో మారుమ్రోగింది. సర్పంచ్ వారి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు డప్పులు వాయిద్యాల మధ్య పల్లకీ ఊరేగింపు నిర్వహించారు. కోలాట నృత్యాలు భక్తి పారవస్యంగా సాగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ వరి శ్రీదేవి గారు గోవుకు పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా వేడుకలను వైభవోపేతంగా జరుపుకున్నామని 7,000 మందికి అన్నదానం జరుగుతుందని తెలిపారు. గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. యశః బుద్ధిం స్థిరం ఆయుష్యం ఆరోగ్యం ఐశ్వర్యం భోగభాగ్యం మోక్షాం గుణవిమోచనం సకల భోగాం దేహిమే 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 కృష్ణ పరమాత్మ పాహి మాం పాహి మాం పాహి మాం పాహి రక్షమాం 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 రక్ష గోవింద 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 ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా రావర్పడి గ్రామంలో అతిరథ మహారందలందరి మధ్య శ్రీ రాధాకృష్ణ ఉత్సవ కమిటీ వారి సమక్షంలో అత్యంత వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. దీన్ని మంత్రివర్యులు శ్రీ కార్మూడు నాగేశ్వరరావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. వారు పల్లకిని స్వయంగా మోసుకొచ్చి స్వామివారిని ప్రతిష్ఠించారు. గ్రామంలో పెద్ద ఎత్తున కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నదానం జరుగుతుంది. సుమారు 6,000 నుంచి 7,000 మంది వరకు అన్నదానం జరుగుతుంది. కృష్ణాష్టమి సందర్భంగా పాల్గొన్న భక్తులు మరియు ఆ గ్రామస్తులందరికీ కూడా శ్రీకృష్ణ భగవాను దివ్య ఆశీస్సులు ఉండాలని, మా గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయు ఆరోగ్యంతో ఉండాలని, అష్టాస్త ఐశ్వర్యాలతో కొనుక్కోగలని శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటున్నాను. నేను సర్పంచ్ వారి జిల్లాలను ప్రపంచంలో బాగా చేస్తాను అనే ఇదిగా రావడం, అందులో కృష్ణ భక్తులు ఎక్కువగా ఉన్న ఈ గ్రామంలో కృష్ణాష్టం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అందరూ గ్రామ పెద్దలేంటి వాళ్ళు, అందరూ పక్క గ్రామాల వాళ్ళు కూడా అందికాపాడు నిర్మాణులు ఇటు బలపూర్ నుంచి కూడా మొత్తం పెద్ద పెద్దలందరూ వచ్చి కూడా ఆశీర్విస్తున్నారు. ఇక్కడ పూజిస్తారు, శ్రీకృష్ణ పూజించి ఆయన భక్తికి ఆయన భక్తితో పూజించి ఆయన కృప పాత్రలు అవుతున్నారు. అందరికీ ఆయన గీతోపదేశం చేసి అందరికీ మహాగీతాచార్యులుగా నిలిచిన శ్రీకృష్ణ భగవాన్ని మనం ఈరోజు కలుసుకొని ఈ విధంగా అందరూ కలుసుకొని శ్రీకృష్ణుని యొక్క పాదాభివందనం చేసుకుని ఆయన పూజ ప్రదర్శన చేస్తే మనం అందరూ దినాభివృద్ధి చెంది ఆయుధ ఆరోగ్యం చెందుతామని మనస్ఫూర్తిగా నమ్మితే కృష్ణాష్టం జరుపుకున్నా. ఇది ఎలాంటి ఇది లేకుండా అందరూ పెద్దల ముందు గ్రామ పెద్దలు మొత్తం వచ్చేసి గ్రామ ప్రజలు కూడా వచ్చి ఈ ఉత్సవంలో పాల్పడుతున్నారు. సర్కార్ జరుగుతుంది, జరుగుతుంది గ్రామ ప్రజలకి, గ్రామాలలో ఉన్న గ్రామ పెద్దలందరికీ, మా పూజ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా గ్రామస్తులందరికీ పూజ ప్రత్యేకత అందరికీ తెలియపరుస్తూ ఆనందంగా కృష్ణాష్టమి ప్రతి సంవత్సరం 57 సంవత్సరాలు ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు. అసలు గ్రామం మొత్తం బ్రహ్మాండంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కోరుకొని ఈ ఉత్సవాన్ని మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అందరూ వృద్ధిల్లాలి, చక్కగా ఆనందంగా ఉండాలని చెప్పి ఏజీని Oh.
రమేష్ అన్న మంచి నీళ్ళు ఎక్కువగా బాగుండండి.